అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ మజిలి 28వ భాగం. రుద్ర మధుకర్ మాధవీల కొడుకు కాదని తన గతం తెలిస్తే లక్ష్మి తన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతుందని రుద్ర భయపడ్డాడు. అతను అనుకున్నట్టు ఏమీ జరగలేదు. లక్ష్మి తన్ని దగ్గరికి తీసుకుని ఓదార్చింది. రుద్రకి తన తల్లి ప్రేమ తిరిగి దక్కినట్టు, ఆమె ఒడిలో హాయిగా పడుకున్నట్టు అనిపించింది. రుద్ర ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. 2 రోజుల తర్వాత లక్ష్మి తండ్రి యశ్వంత్ని తమ పెళ్లి గురించి మాట్లాడటానికి వెళ్ళాడు. అప్పటికి లక్ష్మి ఆఫీస్కి వెళ్ళిపోయింది. యశ్వంత్ ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. డోర్ బెల్ శబ్దానికి యశ్వంత్ వచ్చి తలుపు తీశాడు. ఓ రుద్ర, నువ్వా, ఇంట్లోకి రా, యశ్వంత్ అంటూ రుద్రని ఇంట్లోకి ఆహ్వానించాడు. లక్ష్మి ఆఫీస్కి వెళ్ళింది. కాఫీ తాగుతావా టీనా? రుద్రాన్ని సోఫాలో కూర్చోమని యశ్వంత్ వంటగదిలోకి వెళ్ళాడు. అదేమీ అవసరం లేదంకుల్, మంచినీళ్ళివ్వండి చాలు. లక్ష్మి తండ్రి మంచినీళ్ళ గ్లాసుతో రుద్ర ముందుకొచ్చాడు. ఏదో మాట్లాడాలని వచ్చావు, లక్ష్మితో కాదు నాతోనే కదూ? ఏంటి మరీ మొహమాట పడిపోతున్నావు? యశ్వంత్ మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ రుద్రని చూస్తూ నవ్వుతూ అన్నాడు. రుద్ర ఆ గ్లాస్ అందుకొని తాగి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాడు. అంటే అది మీకు తెలిసిన విషయమే. మా పెళ్ళి గురించి మాట్లాడదామని అమ్మా నాన్నకి ఈ విషయం తెలుసు. అయితే నా గతం గురించి మీకు కొంత చెప్పాలి. అది తెలిసాక కూడా మీకు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది. రుద్ర మొహమాట పడుతూ ఇబ్బందిగా అన్నాడు. గతమా? లక్ష్మికి తెలుసా? యశ్వంత్ అడిగాడు. పెదాలు బిగిస్తూ తెలుసు అన్నట్టు రుద్ర తల ఊపాడు. దానికి లక్ష్మి ఏమంది? నన్నుగా ఒప్పుకుంది. రుద్ర మాటకి యశ్వంత్ నవ్వేశాడు. చేసుకోబోయేది మీ ఇద్దరు, నాకు గతం తెలుసుకోవలసిన అవసరం లేదు. నాకు లక్ష్మి భవిష్యత్తు మాత్రమే కావాలి. వర్తమానంలో బాగున్నారు, భవిష్యత్తులో తన్నెలాంటి ఇబ్బంది పెట్టవుగా, అది చాలు నాకు. అతని మాటలు రుద్రాకి ఊరటగా అనిపించాయి. యశ్వంత్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని, నేను మీకు మాటిస్తున్నాను, లక్ష్మి కళ్ళల్లో నీరు కనిపించిందంటే నేను ఈ భూమి మీద లేనప్పుడే. ఆ మాటకి యశ్వంత్ కంగారు పడ్డాడు. ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడూ మాట్లాడకు, లక్కి సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అలా అయితేనే ఇండియాలో నా ఊపిరి హాయిగా తీసుకుంటాను, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటూ రుద్రాని యశ్వంత్ ఆశీర్వదించాడు. రుద్ర కుటుంబం లక్ష్మి తండ్రి పెళ్లి గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ప్రణీత లోహిత సంతోషానికి హద్దే లేకుండా పోయింది. పెళ్లిలో డెకరేషన్, ఆటలు, పాటలు అన్నిటి గురించి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా జరుగుతున్న ఈ పెళ్లి గురించి రిపోర్టర్స్కి తెలిసేసరికి షాక్ అయ్యారు. 2 రోజు న్యూస్ పేపర్లో లక్ష్మి రుద్రాల పెళ్లి గురించే ప్రకటించారు. మిస్టర్ రుద్రకుమార్, ఇంత హఠాత్తుగా పెళ్లి చేసుకోవటానికి కారణమేంటి? ఇద్దరు తొందరపడ్డారా? రుద్రకుమార్ గర్ల్ఫ్రెండ్ ఇప్పుడు ప్రెగ్నెంటా? రకరకాల హెడ్లైన్స్ తోటి పేపర్లో ప్రకటించారు. రోజులు త్వరగా గడిచిపోయాయి. అనుకున్న పెళ్లి రోజు రానే వచ్చింది. లోహిత, ప్రణీత్, వర్షిత్, చార్లీ, ప్రత్యూషతో కలిసి పెళ్ళంతా సందడి చేస్తూనే ఉన్నారు. నేనే నిన్ను జాబ్లో తీసుకున్నాను, ఇప్పుడు ఏది కావాలన్నా మిమ్మల్ని అడగాలి, మమ్మల్ని గుర్తుంచుకోండి మేడం. పెళ్లి కూతురుగా ముస్తాపైన లక్ష్మిని చూసి రాబర్ట్ నవ్వుతూ అన్నాడు. అలాంటిదేమీ లేదు, మీరెప్పుడు నాకు బాసే. లక్ష్మి నవ్వేసింది. లక్ష్మి వెళ్ళేసరికి రుద్ర పెళ్లి పట్టల్లో కూర్చొనున్నాడు. ఈ డ్రెస్సులు చాలా బాగున్నావు, లక్ష్మి రుద్రని చూసి చిన్నగా నవ్వుతూ అంది. నేను మాత్రం నీ ఒంటి మీద డ్రెస్ తీసేయటానికే ఎదురు చూస్తున్నాను, రుద్ర కన్ను కొడుతూ చిలిపిగా అన్నాడు. ఇప్పుడు కూడా అదే ఆలోచన, సిగ్గులేదా? ఇప్పుడు పూజ జరుగుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. లక్ష్మి చిన్నగా విసుక్కుంది. చిన్నపిల్లర్లా తల ఊపి పెదాలు బిగిస్తూ కదలకుండా కూర్చున్నాడు రుద్ర. పక్కనే ఉన్న ప్రత్యూష గట్టిగా అరిచింది. ఇదంతా నేనెలా మర్చిపోయాను? అంకుల్ అంటే ఏమనట్లేదని మీరిద్దరూ రెచ్చిపోతున్నారా? పూజారి గారు చెప్పే వరకు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోకూడదు, కనీసం చూసుకోకూడదు. మీరేంటి ఒకరినొకరు తినేసేలా చూస్తున్నారు? మధ్యలో తెరని మరింత బిగుతుగా పట్టుకుంటూ అంది ప్రత్యూష. అనుకున్నట్టుగానే అందరి మధ్యలో
పెళ్లి చాలా ఆడంబరంగా జరిగింది. ఇండియా నుండి తన తండ్రిని విడిచిపెట్టి వచ్చేటప్పుడు లక్ష్మి చాలా బాధపడింది. కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలి. అది తలుచుకోగానే లక్ష్మికి దుఃఖం వచ్చింది. తన తండ్రి కూడా తనతో పాటు ఉంటే బాగున్ను అనుకుంది. పెళ్ళైపోయిన తర్వాత ఏడుస్తూ అదే మాట తన తండ్రిని అడిగింది. అలా ఉండటం మంచిది కాదమ్మా, అయినా ఇండియాలోనే నా ప్రాణం పోవాలి. నా దేశాన్ని విడిచిపెట్టి నేను రాలేను. గుర్తొచ్చినప్పుడల్లా వీడియో కాల్లో మాట్లాడుకుందాం. మీకంటూ పిల్లలు పుడితే ఈ నాన్న గుర్తుంటాడా? అది చూద్దాం. లక్ష్మిని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ యశ్వంత్ నవ్వుతూ అన్నాడు. రుద్ర కూడా యశ్వంత్ని ఉండిపోమ్మని చాలాసార్లు బ్రతిమాలాడు. అయినా సరే యశ్వంత్ ఒప్పుకోలేదు. లక్ష్మి అధికారికంగా రుద్ర భార్య అయింది. మరో వారానికే వర్షిత చార్లీల పెళ్లి కూడా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరికీ నచ్చినట్టు ఒకసారి గుడిలోనూ మరోసారి చర్చిలోనూ పెళ్లి చేయాలనుకున్నారు. లక్ష్మికి ఇదంతా ఒక కలలా ఉంది. పక్కనే ఉన్న ప్రత్యూషతో, ప్రత్యు ఇంకా ఆలస్యమేంటి, నీ పెళ్లి కూడా అయిపోతే బావున్ను. అంకుల్తో మాట్లాడి ఎవరైనా అబ్బాయిని చూడమని చెప్తామా? లేదంటే ఎవరినైనా నువ్వే చూసుకో. లక్ష్మి నవ్వుతూ అంది. మీరందరూ బురదలో కాలేశారు, అది తొక్కి ఇల్లంతా తిరగమంటావా? నాకు కొంచెం సమయం కావాలి. ఆ కాలు కంటిన బురదని నేనప్పుడే కడుక్కోలేనమ్మా. ప్రత్యూష సరదాగా అంటూ లక్ష్మిని వెక్కిరించింది. పెళ్లి సందడి ముగిశాక ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ మండపం ఖాళీ అయింది. మరో వారంలో వర్షిత చార్లీల పెళ్లి కూడా అయ్యాక నలుగురు ఒకేసారి హనీమూన్కి వెళ్లాలని అనుకున్నారు. అందరూ ఇంటికి చేరుకున్నారు. రుద్ర తన గదిలోనే ఉండాలంటూ లక్ష్మిని బలవంతం చేశాడు. ఇది వరకున్నానంటే అప్పుడు పెళ్లి కాలేదు, నా మీద హక్కు లేదు కాబట్టి నన్ను ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు అలా కాదు, నేను ఆపలేను. ఈ వారం రోజులు ఆంటీ దగ్గరే పడుకుంటాను. తొలి అనుభవం ఎప్పుడూ మత్తెక్కించేలా ఉండాలి, ఎప్పటికీ గుర్తుండిపోవాలి. ఎదురు చూడండి, అందులో ఆనందం ఇంకా ఉంటుంది. లక్ష్మి రుద్రాన్ని తన గదిలోకి తోసేసి వెంటనే పరిగెత్తుకుంటూ మరో గదిలోకి వెళ్ళిపోయింది. పెళ్ళయ్యకు కూడా ముద్దుతోనే సరిపెట్టుకోమంటే ఎలా? తన జుట్టుని సవరించుకుంటూ పరిగెడుతున్న లక్ష్మిని చూస్తూ ముద్దుగా విసుక్కున్నాడు. ఇంకా చేసేదేమీ లేక గదిలోకి వెళ్ళిపోయాడు రుద్ర. రుద్రకి ఉదయం నిద్ర లేవగానే లక్ష్మిని చూడాలని ఆశగా అనిపించింది. వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి లక్ష్మి పడుకున్న గదికి వెళ్ళాడు. పిలవకుండానే తలుపు తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. లక్ష్మి అప్పుడే స్నానం చేసొచ్చింది. బట్టలు వేసుకునే ప్రయత్నంలో ఉంది. తన ఒడ్డి మీద పొడవైన టవల్ తప్ప ఏదీ లేదు. తలుపు తీసుకుని లోపలికొచ్చిన శబ్దానికి లక్ష్మి ఉలిక్కిపడింది. కంగారుగా తన బట్టలు పట్టుకుని తలుపు చాటున దాక్కుని, లోపలికొచ్చేటప్పుడు తలుపు కొట్టాలని తెలీదా? లోపలికి రాకుండా అలానే నిలబడిపోయిన రుద్రాతో అంది. రుద్రాలో ఎలాంటి చలనం లేదు. ఎందుకొచ్చారు? వెళ్తే బట్టలేసుకుని బయటకొస్తాను, లక్ష్మి విసుక్కుంటూ అంది. ఎన్నోసార్లు నా ఛాతిని పట్టుకోవడానికి ప్రయత్నించావు, గుండెకి చెవిని పెట్టి ఎన్నిసార్లు వినుంటావు, నాకు అవకాశం వచ్చింది అంటూ తలుపు చాటుకొచ్చి లక్ష్మికి ఎదురుగా నిల్చున్నాడు. ప్లీజ్, టెన్షన్గా ఉంది, వెళ్ళిపోండి, ఎవరైనా వస్తే బావుండదు. లక్ష్మి సిగ్గుపడుతూ తలదించుకుని అంది. ఎవరైనా వస్తే బావుండటానికి నేనేమైనా పక్కింటి భార్యను చూస్తున్నానా? నా భార్యని ఇలా ఎదురుగా ఉండి ఊరిస్తూ ఉంటే తినకుండా ఉండేదెలా? తడిగా ఉన్న ఆమె భుజం మీద చెయ్యేస్తూ తన చెవు మీద ముద్దిస్తూ అన్నాడు. లక్ష్మికి గుండె ఆగిపోయినట్టు, తన ఒంట్లోని రక్తం కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తున్నట్టు అనిపించింది. నా ఒంటి మీద మచ్చలు నిన్నేమీ ఇబ్బంది పెట్టవా? రుద్ర లక్ష్మి మొహంలోకి వంగి చూస్తూ అన్నాడు. తను వెంటనే స్పృహలోకొచ్చింది. ఇష్టమైన వ్యక్తిలో ఎలాంటి లోపాలు కనిపించవు, ప్రతీది అందంగానే ఉంటుంది. మీ మనసు మంచిది, అలానే నా ఒంటిపైనుంటే వదిలేస్తారా? రుద్ర తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఇక్కడికి నా చేతిలో చిక్కడానికే వచ్చావు. నీ ఒంటి మీద పెట్టే ప్రతి మచ్చ నేను పెట్టేదై ఉండాలి అంటూ భుజం మీద మెత్తగా కొరికాడు. లక్ష్మి చిన్నగా అరుస్తూ రుద్రాన్ని బయటికి తోసేసింది.
మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.